నిన్ను మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదు అన్నాడు పెళ్లి చేసుకున్న మొదటి పారికి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి ఐదు కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నారా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకుని ముప్పై స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా నేను చెప్పి యదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశారు ఇక్కడే మా నాన్న మేమేంట్రా మేము ఐపీఎస్ల ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా పాసరా బాబు మాది సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం ఇప్పుడు మీకు భీమలారాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇద్దరి యదవులకి శిక్షా ధర్మం కొడకల్లారా మీకు శిక్షా ధర్మంరా మీకు నేను ఇన్నిసార్లు తిట్టినా భరించా పోన్లే పోన్లే రాజకీయం అంటే ఉండదు కదా ఒరే యదవల్లారా ఎదవాలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంటారు రెడ్డి గారు ఉంటారు ఆయన చాలా ఇష్టం ఆయన గౌరవమైన కాదండి అలాంటి పెద్దలందరినీ రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని అలా వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా గుర్తుపెట్టుకోండి నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు